Hi, hello, namaste, welcome to Star India Academy. Welcome back to the continuation of the vitamins chapter. So full detail ga manam vitamins istam unnamu. Vitamins ki sambandhinchi ippudu varaku manamu evem complete chestunnam ante A, D. Next one D vitamin ki sambandhinchi 2 videos pettukunnam. Ochariki COVID-19 patients lo ఇది ఎలాగా డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల చనిపోతున్నారు, ఇది కనుక ఉంటే ఎందుకు చనిపోరు అనేది సైటోకైన్స్ బేసిస్ కింద చాలా సిస్టమాటిక్గా మనం చెప్పుకుని అక్కడ నుంచి క్వశ్చన్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక మనకు మిగిలిపోయింది వచ్చరికి ఇక్కడ ఈరోజు మనం చెప్పుకునేది ఏంటంటే విటమిన్ ఏడి కదా, ఈ తర్వాత కే. సో మనం చెప్పుకున్నాం ఈ వైడ్ ఏడి ఈ విటమిన్స్ ఏంటి, ఫ్యాట్ సాల్యుబుల్ క్రొవ్వుల్లో కరిగే విటమిన్స్ అన్నప్పుడు ఏడి ఈకే. మీకేం చెప్పాను, ఫ్యాటీ ఫుడ్స్ ఎవరైనా తినాలి అంటే ఈ పదార్థాలు కొంచెం ఎడేక్ అనిపిస్తూ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఏడీఈకే ఎడేక్ ఫ్యాట్. ఈరోజు మనం ఏడీఈకే విటమిన్స్ చెప్పుకొని అన్ని రకాల ఏడీఈకే విటమిన్స్ అనేవి ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, సో ఎలా గుర్తుపెట్టుకుంటా ఉంటే మనకు గుర్తుంటా ఉంటుంది అనేది మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. రైట్, ఈరోజు మనకి వైటమిన్ ఈకి సంబంధించిన అంశాలు మనం చూద్దాం. వైటమిన్ ఈని మనం ఏమంటామంటే టోకోఫెరాల్ అంటారు. సో టోకో ఫెరాల్ ఇంక తెలుగులో కూడా అదే కాబట్టి నేను అన్నిటికీ రాయను చెప్తూ ఉంటాను, కాబట్టి మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ తెలుగులో వెళ్తూ ఉంది కాబట్టి మీకు పర్లేదు. సో టోకో ఫెరాల్ అనేది మనకి కెమికల్ నేమ్. ఎందుకంటే కెమికల్ నేమ్ అంటే దాంట్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఆర్గానిక్ కాంపౌండ్స్ని బేస్ చేసుకొని ఆ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని దానికి టోకో ఫెరాల్ అనే పేరు ఇవ్వడం అనేది జరిగింది. ఇక మనకి వైటమిన్కి డెఫిషియన్సీ ఉంటుందని చెప్పుకున్నాం కదా, ఈ డెఫిషియన్సీ రాకుండా కాపాడే దాన్ని మనం ఏమన్నా జనరల్ నేమ్ అంటే జనరల్ నేమ్ తెలుసుకోవటం వల్ల మనకి ఏం తెలుస్తూ ఉంది, వైటమిన్ ఈ కానీ ఏ కానీ ఎనీ విటమిన్స్లో డెఫిషియన్సీని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 1+1 ఆఫర్ అనమాట. జనరల్ నేమ్ గుర్తుపెట్టుకుంటామంటే డెఫిషియన్సీ గుర్తుపెట్టుకున్నట్టే, డెఫిషియన్సీ గుర్తుపెట్టుకున్న జనరల్ నేమ్ గుర్తుపెట్టుకున్నట్లే. ఎందుకని అంటే దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటి సార్ అంటే మనకి స్టెరిలిటీ అంటారు. స్టెరిలిటీ వ్యాధి అనకూడదు, సో అలా అలవాటైపోతూ ఉంది. స్టెరిలిటీ అంటే వంద్యత్వము అంటారన్నమాట. వంద్యత్వము, వంద్యత్వం అంటే మగతనం లేకపోవటం అని అర్థం చేసుకోవటం. అంటే ఇప్పుడు ఈ విటమిన్ అని ఎవరిలో లేదో వాళ్ళల్లో దేనికి పనికిరారనమాట వాళ్ళు. సో కాబట్టి వంద్యత్వం అనేది వాళ్ళకి ఉంటుంది. ఇప్పుడు వైటమిన్ ఈ తీసుకుంటే ఏమవుతుంది మనకి, వంద్యత్వం రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఏమనుసో దీన్ని యాంటీ స్టెరిలిటీ, స్టెరిలిటీ అనేది అవ్వకుండా మనకి కాపాడుతుంది. కాబట్టి దీన్ని మనము జనరల్ నేమ్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. గతంలో మనం చెప్పుకున్నాం కెమికల్ నేమ్, జనరల్ నేమ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో. రైట్, కొత్త వాళ్ళు అయితే స్టార్టింగ్ వీడియోస్ చూడండి. ఈ స్టెరిలిటీ రాకుండా కాపాడుతూ ఉంది కాబట్టి దాన్ని జనరల్ నేమ్ అంటారు. తెలుగులో చూసుకుందాం, వంద్యత్వం అంటే మగతనం లేకపోవటం. ఇక్కడ ప్రతికూల అనుకూల రెండు పదాలు చెప్దాం, చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్రతికూల అనుకూల, అనుకూలం అంటే పాజిటివ్ అనమాట, అంటే ఉన్నది అనమాట. ప్రతికూల అంటే లేదు అనమాట. ఇక్కడ దీన్ని ఏమంటారంటే తెలుగులో అనుకూల వంద్యత్వం అంటారా ప్రతికూల వంద్యత్వం అంటారు, ప్రతికూల వంద్యత్వము. ప్రతికూలం అంటే నెగిటివ్, ఏం లేదు, వంద్యత్వం లేదు కాబట్టి దీన్ని ప్రతికూల వంద్యత్వము అంటారు. అందుకే కొంచెం తెలుగు పదాలు ఇబ్బంది అనిపిస్తూ ఉంటే ఇంగ్లీష్ పదాలు గుర్తుపెట్టడానికి ప్రయత్నించండి. మనం ఎందుకు మర్చిపోతున్నాము వైటమిన్స్లో కెమికల్ నేమ్ జనరల్స్ నేమ్స్ అంటే, మనం తెలుగులో గుర్తుపెట్టుకుంటాం, అలా కాదు ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్లోనే ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా నేను మీకు చెప్తాను అనమాట. ఇది మనకున్నటువంటి అంశము. ఇక దీనికి సంబంధించినటువంటి కొన్ని నేమ్స్ ఉన్నాయి, చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను మెడిసిన్ వాళ్ళ దగ్గర నుంచి పాయింట్స్ తీసుకున్నాను. సో వైటమిన్ ఈని మనం ఏమంటామంటే బ్యూటీ వైటమిన్ అంటారన్నమాట. బ్యూటీ వైటమిన్ మనకి అందానికి సంబంధించినటువంటి వైటమిన్గా దీన్ని మనకి చెప్తూ ఉంటారు. ఇక రెండవ పాయింట్ ఏం సార్, దీన్ని ఏమంటారంటే బర్త్ క్యారీ అంటారన్నమాట. బర్త్ క్యారీయింగ్ అంటారన్నమాట, బర్త్ క్యారీయింగ్ వైటమిన్ అంటారు. ఎందుకు బర్త్ క్యారీయింగ్ అంటే, ఈరోజు మనకి స్టెరిలిటీ ఉన్నది అనుకుందాం, వంద్యత్వము ఉన్నది అంటే మగతనము లేదు అనుకో, ఈ బర్త్ ఇవ్వగలుగుతాడా, ఇవ్వలేరు. సో కాబట్టి ఈ వైటమిన్ తీసుకోవటం వల్ల ఏమవుతుంది, యాంటీ స్టెరిలిటీ అంటే వంద్యత్వం ఉండదు, వంద్యత్వం లేకపోవటం వల్ల ఏమవుతుంది, బర్త్ క్యారీ అవుతుంది. జనరేషన్స్ జనరేషన్స్ అని మనకి ఆఫ్ స్ప్రింగ్స్ అనేవి వస్తూ ఉంటాయి, అందువల్ల దీన్ని బర్త్ క్యారీ వైటమిన్ అంటారు. ఇప్పుడు మీకు అందరికి డౌట్ వస్తుంది, ఏమో నాకు వైటమిన్ ఈ ఉన్నదో లేదో అని చెప్పేసి డౌట్ పడతారు. మీరు ఏం డౌట్ పడాల్సిన పని లేదు. రీసెర్చ్ ఏం చెప్తోందంటే ఇది ఎక్కడ మనకి స్టెరిలిటీ కనిపిస్తూ ఉంది సార్ అంటే ఎలుకల్లో కనిపిస్తూ ఉంది. హ్యూమన్ బీయింగ్స్లో అయితే లేదు, రాయదు, లేదు, గుర్తుపెట్టుకోండి అమ్మాయి అనుకున్నారు. రైట్, ఇక వెళ్ళిపోదాం మనం ఫుడ్ సోర్స్కి వెళ్దాం. ఫుడ్ సోర్స్, ఈ ఫుడ్ సోర్స్లో ఏం కనిపిస్తూ ఉంది సార్ అంటే మనకి ఎక్కువగా నట్స్ అనేవి బాగా తీసుకోవాలి, నట్స్ బాగా తినాలి.
నట్స్ బాగా తినటం వల్ల మనకి ఏమవుతుంది సార్ అంటే వైటమిన్ ఈ అనేది అందుతూ ఉంటుంది. ర్యాట్స్కైనా సరే హ్యూమన్ బీయింగ్స్ కామన్గా అందుతూ ఉంటుంది. నట్స్లోను తర్వాత ప్రధానంగా దీని నుంచి ఆయిల్ కంటెంట్ వస్తుంది. బాదం ఆయిల్ అంటారు కదా, బాదం ఆర్ ఆల్మండ్ అంటారు అన్నమాట. బాదం ఆయిల్ తర్వాత సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి తీసుకోవటం వల్ల హ్యూమన్ బీయింగ్స్లో ఈ డెఫిషియన్సీ ఉన్నదని రీసెర్చ్లో బయట రాలేదు. కానీ తీసుకుంటాం ఎక్కువగా మనకి ప్రతి ఆహార పదార్థాలు దొరుకుతూ ఉంటుంది. ఎస్పెషల్లో రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ది వైటమిన్ ఏంటంటే నట్స్. అంటే మనకి బాదం పప్పు, జీడిపప్పు, ఆ పప్పు, ఈ పప్పు అనమాట. వీటిని డ్రై నట్స్ అంటారు, డ్రై ఫ్రూట్స్ అనకూడదు, రైట్? షాపులలో కూడా డ్రై ఫ్రూట్స్ అంటారు, తప్ప అది ఫ్రూట్ కాదు, ఇది నట్స్ అనమాట. సో ఇది మనకి వైటమిన్ ఈకి సంబంధించి. ఇప్పుడు చూడండి, వైటమిన్ ఈలో మనకి ఏమని చెప్పుకున్నాం మనము, కెమికల్ నేమ్ చెప్పుకున్నాం, తర్వాత జనరల్ నేమ్ చెప్పుకున్నాం. కెమికల్ నేమ్ అని చెప్పుకున్నాము టోకోఫెరాల్ అని చెప్పుకున్నాం, టోకోఫెరాల్. సో టోకోఫెరాల్ నేను ఇట్లాగా ఫస్ట్ లెటర్ ఈ అనగానే మీకు ఏం గుర్తు రావాలి సార్ అంటే టోకోఫెరాల్ అంటారన్నమాట. ఈ అంటే టోకో. హైదరాబాద్లో ఈట్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో మనకి ఎన్టీఆర్ గార్డెన్ నుంచి అట్లా వెళ్ళిపోతే మనకి ఈట్ స్ట్రీట్ అని ఒకటి ఉంటుంది అనమాట ఆ ఏరియాలో. ఈట్ అంటే అర్థం ఏంటి సార్ అంటే తినటం అనమాట. ఏం తినాలి సార్ అంటే ఇక్కడ నట్స్ అనేవి తినాలి, నట్స్ అనేవి తినాలి. ఈట్ స్ట్రీట్ అంటే ఈట్ అంటే ఏంటిది తినటం. ఈ ఫర్ అంటే వైటమిన్ ఈ, టీ అంటే టోకోఫెరాల్. అంటే ఎందుకు ఈట్ అంటే ఏంటిది అని అర్థం, తినాలి, ఎందుకు తినాలంటున్నాము, నట్స్ తినేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు కాబట్టి ఈరోజు తినాల్సింది చికెన్ మటన్ కాదు, ఏం తినాలా, నట్స్ తినాలా. అలా గుర్తుపెట్టుకుంటా ఉంటే ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. చివరిలో ఇంకొచ్చే క్లారిటీగా అన్నిటికీ మీకు ఇస్తాను అనమాట. ఇది వైటమిన్ ఈకి సంబంధం. అంటే వైటమిన్ ఈ అనగానే నాలుగే నాలుగు క్వశ్చన్స్. ఒకటి, కెమికల్ నేమ్ టోకోఫెరాల్, జనరల్ నేమ్ వచ్చరికి యాంటీ స్టెరిలిటీ, నెక్స్ట్ వన్ వచ్చరికి ఏ ఫుడ్స్లో ఎక్కువగా ఉంటుందంటే నట్స్, ఇదొక క్వశ్చన్. ఈజీగా మనం ఇక్కడే వచ్చేసినాయి. నట్స్ని ఏం చేయాలా, ఈట్ చేయాలా, దాన్ని మింగకూడదు, గుర్తుపెట్టుకోండి. అందువల్ల ఈట్ అనే పదాన్ని మీకు వాడాను అనమాట. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి ఫుడ్ సోర్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఫుడ్ సోర్స్ అనేవి ఉంటాయి, నట్స్లో ఉంటాయి. నట్స్ని ఏం చేయాలా, ఈట్. ఈ అంటే ఈటోఫెరా, ఈ వైటమిన్ ఈ టోకోఫెరాల్. ఇక నెక్స్ట్ వన్ వచ్చరికి వైటమిన్ కే. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకుంటా ఉంటే వైటమిన్ ఈ కే గురించి చాలా క్వశ్చన్స్ ఉంటాయి, కానీ ఎగ్జామ్స్కి వేరియేషన్స్ ఉంటాయి. దీనికి మనకి క్లారిటీగా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో వైటమిన్ కేలో మనకి జనరల్ ఏమేంటి సార్ అంటే పిల్లో క్వినైన్ అంటారు అనమాట. పిల్లో అంటే ఆ పిల్లో కాదు, ఫిల్లో క్వినైన్ అంటారు. ఫిల్లో క్వినైను అంటారు అనమాట. ఫిల్లో క్వినైన్ ఆర్ ఫిల్లో క్వినైన్ అంటారన్నమాట. క్వినైన్, ఫిల్లో క్వినైన్ అంటారన్నమాట. ఇది ఒక పదార్థము అనమాట. సో ఫిల్లో క్వినైన్లో దాంట్లో ఉన్నటువంటి వైటమిన్ కేలో ఉన్నటువంటి పదార్థాన్ని మనం ఫిల్లో క్వినైన్ అంటారు. ఇప్పుడు చూద్దాం జనరల్ నేమ్ అంటే దాని అర్థం ఏంటిది. మనకి డెఫిషియన్సీ రాకుండా కాపాడుతూ ఉంది కాబట్టి దాన్ని మనం జనరల్ నేమ్ అన్నాం. అంటే విటమిన్ కే డెఫిషియన్సీ వల్ల ఏమవుతుంది సార్ అంటే మనకి ఎక్కువగా బ్లీడింగ్ అనేది అవుతూ ఉంటుంది, రక్తస్రావం అనేది కనిపిస్తూ ఉంటుంది. ఏం కనిపిస్తుంది, రక్తస్రావం. బ్లడ్ అనేది బాడీ నుంచి అలా వెళ్ళిపోతూ ఉంది. బ్లీడింగ్ ఆర్ లాస్ ఆఫ్ ది బ్లడ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. లాస్ ఆఫ్ ది బ్లడ్ అంటే ఏంటిది, ఇక్కడ రక్తం అనేది ఏమవట్లేదు, గడ్డ కట్టట్లేదు. అంటే రక్తం అనేది గడ్డ కట్టుట లేదు, అంతే కదా. గడ్డ కట్టుట లేదు కాబట్టి దాన్ని మనము రక్తస్రావము అంటారు. ఇప్పుడు గడ్డ కట్టడాన్ని ఇంగ్లీష్లో ఏమంటాం సార్ అంటే కోయాగ్యులేషన్ అంటారు అన్నమాట. కోయాగ్యులేషన్ అంటే రక్తం అనేది గడ్డ కట్టిద్ది. ఈ బ్లీడింగ్ అవడాన్ని బయాలజీ టెర్మినాలజీలో ఏమంటాం సార్ అంటే బ్లీడింగ్ అవుతూ ఉంటే దాన్ని హెమరేజ్ అంటారన్నమాట. హెచ్ఏఈ అంటే హీమోగ్లోబిన్ అంటే హీమో అంటే బ్లడ్ అని, గ్లోబిన్ అంటే ప్రోటీన్, ఇది కూడా ప్రీవియస్ బిట్. హెమరేజ్ అంటారన్నమాట. సో మనకి హెమరేజ్ అనేటువంటి కండిషన్ అనేది మన జరుగుతుంది. హెమరేజ్ అంటే అర్థం ఏంటి సార్ అంటే హీమో మీన్స్ బ్లడ్, హెరేజ్ అంటే స్రవిస్తూ ఉంటుంది. సో బ్లీడింగ్ అనేటువంటి దానికి మరొక పదము మనకి హెమరేజ్ ఆర్. దీని అర్థం ఏంటంటే సార్ అంటే రక్తం అనేది కారుతూ పోతూ ఉంటుంది. ఉదాహరణకు వచ్చరికి మనకి శరీరంలో బయట ఏదైనా గాయం జరిగిందనికి ఏమవ్వాలి, గడ్డ కట్టాలి. కానీ ఏం జరగట్లేదు, గడ్డ కట్టట్లేదు. అంటే దాని అర్థం ఏంటిది, ఇంగ్లీష్లో ఏం చెప్పుకోవచ్చు బ్లీడింగ్, ఇంకో పదాన్ని హెమరేజ్ అనేది చేసుకోవాలి. అంటే గడ్డ కట్టాలి యాక్చువల్గా, కోయాగ్యులేట్ అవ్వాలి కానీ అవ్వట్లేదు. నాన్ కోయాగ్యులేటింగ్ అని చెప్పి, ఇట్ ఇస్ నాట్ కోయాగ్యులేటింగ్ అనమాట. ఇప్పుడు మనం తీసుకుందాం పాయింట్ని. ఇప్పుడు ఇది డెఫిషియన్సీ విటమిన్ కే ఎవరిలో అయితే లేదో ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో విటమిన్ కే అనేది మనకి సఫిషియెంట్గా ఉంటే ఏమవుతుంది, హెమరేజ్ అవుతుంది, గడ్డ కడుతూ ఉంటుంది. అదంటే యాంటీ హెమరేజ్, ప్రతి దానికి యాంటీ యాంటీ వచ్చేస్తాయి. యాంటీ హెమరేజ్ అంటే
రక్తం స్రవించకుండా ఉంటుంది. రక్తం స్రవించకుండా ఉంటుందంటే దాని అర్థం ఏంటిది? కోయాగ్యులేట్ అవుతూ ఉంది. ఏమవుతా ఉంది? కోయాగ్యులేట్ అవుతూ ఉంటుంది. ఇందులో కన్ఫ్యూజ్ ఏం లేదు, జాగ్రత్తగా ఉండాలి. కొత్త పదాలు, ఇంగ్లీష్ పదాలు అంతమించి ఏం లేదు. సో డెఫిషియన్సీ నుంచి మనం రావడానికి ప్రయత్నం చేద్దాం. డెఫిషియన్సీలో బ్లీడింగ్ ఉంటుంది అంటే దాని అర్థం గడ్డ కట్టట్లేదు అంటే దాని అర్థం ఏంటిది? నాట్ కోయాగ్యులేషన్. ఇంగ్లీష్ పదము, తెలుగు పదాలు రెండు రెండు రాశాను, అందువల్ల మీకు నాలుగు వచ్చినాయి. ఇక్కడ అంతమించి ఏం లేదు. టోటల్గా మనకి యాంటీ హెమరేజ్ అంటారు. యాంటీ హెమరేజ్ ఇంకో పేరు ఏంటంటే కోయాగ్యులేటింగ్ వైటమిన్. రక్తం అనేది గడ్డ కడితే దాన్ని కోయాగ్యులేటింగ్ అంటారు, గట్టుట. రైట్, గడ్డ కడితే దాన్ని మనం కోయాగ్యులేషన్ అనమాట. గడ్డ కట్టకపోతే నాట్ కోయాగ్యులేషన్. ఈ రెండు పదాలు ఇచ్చాడు. మీరు వైటమిన్ ఈకి సంబంధించి కనుక సింపుల్ క్వశ్చన్ ఇస్తే, వైటమిన్ కి యొక్క మెయిన్ రోల్ ఏదంటే కోయాగ్యులేషన్ చేస్తూ ఉంటుంది, గడ్డ కట్టించిద్ది. యాంటీ హెమరేజ్ అంటే రక్తస్రావం చేయకుండా కాపాడుతుంది. అంటే డెఫిషియన్సీకి వస్తే బ్లీడింగ్ అవుతూ ఉంది, లేకుంటే గడ్డ కట్టట్లేదు అని మనం దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకి సంబంధించి ఈ వైటమిన్కి కేకి సంబంధించి మరి మనం చూద్దాం. సో వైటమిన్ కేఎం యొక్క ప్రధానమైన డ్యూటీ ఏంటి, ఆర్ ఫంక్షన్ ఏంటిది? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వైటమిన్ ఈకి యొక్క ఫంక్షన్ ఏంటి అని మనం తీసుకుంటా ఉన్నప్పుడు, ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ది ఆర్ ది సింథసిస్ ఆఫ్ ది ప్రోథాంబిన్ అంటారనమాట. ప్రోథాంబిన్ అంటారనమాట. సో ఈ ప్రోథాంబిన్ అనేది ఒక పదార్థము, ఇది రక్తంలో ఉంటుంది. సో రక్తంలో ఉన్నటువంటి ఒక ప్రోటీన్ అనమాట, ప్రోటీన్ అనేటువంటి పదార్థం. ఎప్పుడైతే మన శరీరంలోకి గాయం అవుతూ ఉంటుందో, ఇప్పుడు మనకి లెగ్ అనేది మనం తీసుకుందాం, కాలు ఉందనుకోండి, ఇదని గాయం అయింది అనుకోండి, రక్తం అనేది బయటకు కారుతూ ఉంటుంది. ఇప్పుడు రక్తం అనేది గడ్డ కట్టాలి అంటే వైటమిన్ కే కావాలి, దాంతోపాటు ఒక ప్రోటీన్ అనేది కావాలి. ఈ ప్రోటీన్ అనేది మనకి తయారు చేయడానికి ఏదైతే ప్రోథాంబిన్ అనేటువంటి ప్రోటీన్ తయారు చేయడానికి వైటమిన్ సారీ ఈఎన్ రాశాను తప్పమ్మ వైటమిన్ కే కావాలి. వైటమిన్ కే ఏం చేస్తుంది సార్ అంటే ప్రోథాంబిన్ అనే పదార్థాన్ని తయారు చేస్తుంది. ఇప్పుడు రక్తంలో ఉన్నటువంటి ప్రోథాంబిన్ ఇలా ఈ దగ్గరికి వస్తుంది, వచ్చేసి ఇలాగ ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యింది, కొలాజెన్ అంటారనమాట. ఇలాగ నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి కోయాగ్యులేషన్ జరిగి మనకి ఒక ప్లేట్లెట్స్ లాగా ఫామ్ అయ్యి ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యి చివరికి మనకి గాయం నుంచి బయటికి రాదు. ఈ ప్రోథాంబిన్ అనే ఇది తయారవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గడ్డగట్టడానికి ప్రోథాంబిన్ అనే పదార్థం కావాలి, కాబట్టి వైటమిన్ కే ప్రోథాంబిన్ని తయారు చేస్తూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొక ఫంక్షనింగ్ ఏంటి సార్? ఇది మనుషుల్లో అయితే, మొక్కల్లో దీని ఒక ఫంక్షన్ ఉన్నది, చాలా ఇంపార్టెంట్. మొక్కల్లో ఏం చేస్తుందంటే ఫోటోసింథసిస్ అంటారు, కిరణజన్య సంయోగ క్రియ అంటారు, కిజసం అంటారు. ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి వైటమిన్ కే అనేది పనికి వస్తూ ఉంటుంది. అంటే జనరల్గా మనం వైటమిన్ కే అనగానే ఏమనుకుంటామంటే ఒక హైడ్రోజన్ మాలిక్యూల్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ అని అనుకుంటాం. అవును, ఇది దీనివల్ల మనకి C2H12 సంథింగ్ గ్లూకోజ్ ఫామ్ అవుతుంది, C6H12O6 ఫామ్ అవుతుంది కదా. దాంతోపాటు ఏం కావాలి సార్ అంటే వైటమిన్ కే అనేది మనకి కనపడుతుంది. వైటమిన్ కే అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే, ఏదైతే మనం కెమికల్ నేను చెప్పుకున్నామో ఫిల్లో క్వినైన్ అని, ఈ ఫిల్లో క్వినైన్ అనే పదార్థము అవసరము. రైట్, మనకి C6H12O6 మనకి గ్లూకోజ్ ఫామ్ అవ్వాలంటే C6H12O6 గ్లూకోజ్ రావాలి అంటే ప్రధానంగా ఏం కావాలంటే ఒక పిగ్మెంట్ కావాలి, ఇంకా యూవీ రేస్ అనేది కూడా కావాలి. ఇలా యూవీ రేస్ కావాలి, తర్వాత ఫిల్లోకి వినే నథింగ్ బట్ కే విటమిన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఒక గ్లూకోజ్ అనే పదార్థం అనేది ఫామ్ అవుతుంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు గతంలో గ్రూప్ 1 సివిల్ సర్వీస్లో అడిగినటువంటి క్వశ్చన్స్ మనకి. అంటే ఇప్పుడు మనకి దీన్ని ఏమని చెప్పుకుంటామంటే, ఈ వైటమిన్ అనేది మనకి ఫుడ్ సోర్స్ ఏంటి సార్? ఇక్కడే చెప్పేస్తాను మనకి. వైటమిన్ ఫుడ్ సోర్స్ ఎక్కడ ఎక్కువగా దొరుకుతుంది క్వశ్చన్ అడిగాడు. ఫుడ్ సోర్స్ ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందని సార్ అంటే, లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరల్లో బాగా దొరుకుతూ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు గెస్ అండి, ఆకుకూరల్లో? ఆకుకూరల్లో ఎందుకు దొరుకుతూ ఉందంటే, ఈరోజు మనకి ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతూ ఉంది? ఆకుల్లో జరుగుతూ ఉంది. ఈ ఫోటోసింథసిస్ జరగడానికి ఆకుల్లో జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఆకుల్లో ఏముంటుంది? ఫిల్లో క్వినైన్ ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోవాలి. నేను ఇక్కడే చెప్పేస్తున్నాను, ఫుడ్ సోర్స్లో వైటమిన్ ఏ అనగా నట్స్ ఎలాగన్నాము, వైటమిన్ కే అనగానే ఏంటంటే ఆకుకూరల్లో ఉంటుంది. ఎందుకంటే ఫోటోసింథసిస్ జరుగుతావటానికి ఇది అవసరం కాబట్టి ఆల్రెడీ దీంట్లో మనకి ఫిల్లో క్వినైన్ అనేది ఉంటుంది. ఇలా లింక్ పెట్టుకొని చదువుకోవచ్చు. ఇప్పుడు మనకి ఒక పేరు పెడదాం మనకి. వైటమిన్ కేకి సంబంధించి మనం ఏం చెప్పుకున్నాం? యాంటీ హెమరేజ్, యాంటీ బ్లీడింగ్ అని చెప్పి చెప్పుకున్నాం. ఇక్కడ దీన్ని మనం ఏమర్థం చేసుకోవచ్చారంటే, ప్లాంట్ ఫామ్ వైటమిన్ అంటారు. ప్లాంట్ ఫామ్ అంటే మొక్క రూపంలో దొరుకుతూ ఉంటుంది వైటమిన్. అంటే మీకు చెప్పుకున్నాం బ్యూటీ వైటమిన్ అని చెప్పుకున్నాం. అట్లానే దీనికి కే వైటమిన్కి ఏదన్నా పేరు చెప్పండి సార్ అంటే,
ప్లాంట్ ఫామ్ అంటారు. ప్లాంట్ ఫామ్ అంటే మొక్కల రూపంలో మనకి ఇది దొరుకుతూ ఉంది కాబట్టి దీన్ని పేరుతో చెప్పచ్చు అన్నమాట. రైట్, ఆకుకూరల్లో దొరుకుతూ ఉంది, ఆకుకూరలు వెజిటబుల్స్లో. ఇక నెక్స్ట్ పాయింట్ ఏంది సార్ అంటే, ఇంకొక పాయింట్ ఏంటంటే నోట్, ఇది మనకి క్వశ్చన్ అడిగాడు. ఏం అడిగాడంటే ఆపరేషన్ టైంలో అంటే ఎస్పెషల్లీ సర్జరీ తీసుకుందాం, సర్జరీ ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అవుతూ ఉన్నప్పుడు రెండు రకాలు జరుగుతాయి, ఒకటి నార్మల్ డెలివరీ లేకుంటే సిజేరియన్ చేస్తారు. సో సిజేరియన్ చేస్తూ ఉన్నప్పుడు మదర్కి ఏం చేస్తారు సార్ అంటే, మదర్కి ఏం చేస్తారంటే మనకి బ్లడ్ ఎక్కిస్తారు. తర్వాత వచ్చరికి బేబీకి కూడా ఏదైనా సర్జరీ చేయాలనుకోండి, బేబీకి కూడా సర్జరీ చేయాలంటే ఏమి ఎక్కిస్తారంటే బ్లడ్ ఎక్కిస్తారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే పుట్టినటువంటి పిల్లల్ని మనం ఇన్ఫాంట్ బేబీస్ అంటారు. ఈ పుట్టిన శిశువులకు ఏదైనా సర్జరీ చేయాలి అంటే ఏ వైటమిన్ ఇస్తారని అడిగాడు. ఇది కే వైటమిన్ ఇస్తారు. ఎందుకని కే వైటమిన్ అని నేను మెడిసిన్లో వాళ్ళకి నేను చూస్తే వికేడిబి అని పిలుస్తారనమాట ఈ ఇంజెక్షన్ని. వికేడిబి అంటే వైటమిన్ కే డెఫిషియన్సీ బ్లీడింగ్. వైటమిన్ డి కే డెఫిషియన్సీ వల్ల ఏమొస్తుంది, జనరల్గా బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ పిల్లల్లో ఎప్పుడే వైటమిన్ కే ఉండదు కాబట్టి ఈ ఇంజెక్షన్ ఇస్తారు, వికేడిబి అంటారు. సో వైటమిన్ కే డెఫిషియన్సీ బ్లీడింగ్ ఇవ్వటం వల్ల పిల్లల్లో సర్జరీ చేసినా సరే వాళ్ళల్లో బ్లీడింగ్ అనేది పెద్దగా లాస్, ఎందుకంటే గడ్డ కట్టాలి కదా. ఏదైనా ఆర్గానిక్ కట్ చేసినప్పుడు ఆ గడ్డ కట్టాలి, కానీ చిన్నపిల్లలకి వైటమిన్ కే తక్కువగా ఉంటుంది, గడ్డ కట్టదు. అందువల్ల మనకి ఈ వైటమిన్స్ ఇస్తారు. అంటే క్వశ్చన్ ఏం అడిగాడు సార్ అంటే, అప్లికేషన్ క్వశ్చను, సర్జరీ టైంలో ఇన్ఫాంట్ బేబీస్కి ఇచ్చే వైటమిన్ ఏంటి అని అడిగాడు. వైటమిన్ కే అన్నమాట, వైటమిన్ కే. చిన్నపిల్లలకి చిల్డ్రన్కి చాలా ఇంపార్టెంట్ వైటమిన్ కే అయితే, ప్రెగ్నెంట్ లేడీస్కి అవసరమైనటువంటి ఇంపార్టెంట్ వైటమిన్ ఏంటి? జాచండి, అప్లికేషన్ కోసం చేస్తున్నాను. ప్రెగ్నెంట్ లేడీస్కి అవసరమైన విటమిన్ ఏంటిది? ఏ, డి, ఈ, కే. ఇక్కడ సర్జరీ కాదు, ప్రెగ్నెంట్ లేడీస్కి అవసరమైంది వైటమిన్ డి. ఎందుకు వైటమిన్ డి అంటే, ఈ బేబీకి లోపల ఉన్నటువంటి బేబీకి ఈ వైటమిన్ డి అనేది అందుతూ ఉంటుంది. సో మదర్లో ఉన్న వైటమిన్ డి మొత్తం బేబీకి వెళ్ళిపోతే మదర్ బోన్స్ అన్నీ కూడా వీక్ అవుతాయి. అందుకని ఏం చెప్తారంటే, ప్రెగ్నెంట్ లేడీస్కి ఒకసారి కన్ఫర్మ్ అయిన తర్వాత వైటమిన్ డి ట్యాబ్లెట్లు, తర్వాత వచ్చరికి ఫోలిక్ యాసిడ్ ఇస్తారు. ఫోలిక్ యాసిడ్ దగ్గర తర్వాత చెప్తాను. చాలా ఇంపార్టెంట్ రెండు క్వశ్చన్స్, కే వైటమిన్ చిల్డ్రన్స్కి అవసరము, ప్రెగ్నెంట్ లేడీస్కి డి వైటమిన్ అవసరము. ఇప్పుడు మనకి అన్ని వైటమిన్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, సింపుల్గా చెప్తాను, ప్రయత్నం చేస్తాను చూడండి. సో కెమికల్ నేమ్స్ గుర్తుపెట్టుకుందాం. ఏ వైటమిన్స్ అనగానే మనకి రెటినాల్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. ఏకే వైటమిన్ ఏకి సంబంధించింది, రెటినాల్. సో నెక్స్ట్ వన్ మనకి ఏ డి వైటమిన్ సంబంధించి మనం చెప్పుకున్నాము, కాల్సిఫెరాల్ ఆర్ కాల్సిఫెరాల్ అంటారన్నమాట, కాల్సిఫెరాల్. తర్వాత వచ్చరికి ఏ డిఇ కదా, ఈ అంటే ఈట్ అన్నాం కదా, టోకోఫెరాల్. చూడండి మీకు ఈ టోకోఫెరాల్, ఈ కాల్సిఫెరాల్ అనగానే మనకి ఎక్కువగా మనకి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. తర్వాత ఏడిఈకే, కే అంటే ఏం చెప్పుకున్నాము, ఫిల్లో క్వినైన్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం, ఫిల్లో క్వినైన్ చెప్పుకున్నాం. ఇవి ఇక్కడ మనకి మ్యాచింగ్ ఇస్తాడు. ఏమిస్తాడంటే ఏ తీసుకుందాం, ఇక్కడ రెటినాల్ అని ఇస్తాడు. సో మనకి మ్యాచింగ్లో తప్పనిసరిగా క్వశ్చన్ ఇలా అని అడుగుతాడు, డిఫరెంట్గా ఇస్తాడు, ఆల్టర్నేటివ్ ఇస్తాడు, కాకపోతే నేను కామన్కి పెట్టాను అనమాట. సింపుల్గా మనం గుర్తుపెట్టుకోసం దీన్ని ఏమని చెప్పుకున్నాము, ఈట్ టోకోఫెరాల్ అని చెప్పుకున్నాం, ఈట్ టోకోఫెరాల్. ఇక మనకి సిడీలు బాగా తెలుసు కదా, సిడి అనమాట. సిడి అంటే ఏ సిడీలు, రైట్, సి అంటే ఇక్కడ కాల్సిఫెరాల్, డి అంటే డి వైటమిన్, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత కేపి అనమాట, కే అంటే కూకట్పల్లి అనమాట, కేపి అంటే కూకట్పల్లి. నేను హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఈ పేరు చెప్తున్నాను, మీరు ఏదైనా దగ్గరలో గుర్తుపెట్టుకోండి. కేపి అంటే మనకి కూకట్పల్లి. సో ఈటి అంటే మనకి వైటమిన్ ఈ టోకోఫెరాల్, సి అంటే సిడి అంటే మనకి కాల్సిఫెరాల్ డి విటమిన్. ఇది ఈజీగా గుర్తు, రెటినాల్ ఆల్, ఆల్ అంటే అన్నిటికీ ప్రాముఖ్యమైనది ఏంటిది, వైటమిన్ ఏ అనమాట, రైట్. ఇలా గుర్తుపెట్టుకున్నామంటే సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫిల్లోక్వినైన్ ఎక్కడ ఉంటుంది మనకి, ఏ ఫుడ్ సోర్స్, ఇక్కడే చెప్పేసుకుందాం ఫుడ్ సోర్స్ సింపుల్గా. ఫుడ్ సోర్స్ మనం ఇక్కడ నుంచి క్వశ్చన్ వస్తుంది మళ్ళీ, వైటమిన్ ఏకి సంబంధించిన ఫుడ్ సోర్స్ ఏంటి, వైటమిన్ డికి సంబంధించిన ఈకే అనమాట. వైటమిన్ ఏకి సంబంధించి చెప్పుకున్నాం మనము, ఎల్లో ఆరెంజ్ ఫుడ్స్లో దొరుకుతూ ఉంది అని చెప్పుకున్నాం. లాస్ట్ వద్దాం, ఇక్కడ ఏం జరుగుతుంది మనకి, వెజిటబుల్స్లో మనకి లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు చెప్తుంది. ఈట్ అంటే ఏంటి తినాలా మనము, నట్స్ తినాలా.
ఇక మనకి డి విటమిన్ అంటే ఫ్రీ విటమిన్, సన్షైన్ విటమిన్, దాంతోపాటు ఎగ్స్లోను, మిల్క్లోను, తర్వాత మష్రూమ్స్లోను, ఫిష్లోను ఎక్కువగా ఉంటుంది. అంటే మనకి ఎందుకు గుర్తుండదు సార్ మనం సబ్జెక్టు ఇన్నిసార్లు చదివినా అంటే, ఏం చేయాలంటే ఒకటి సినాప్సిస్ లాగా దీన్ని మీరు కన్క్లూడ్ చేసుకోవాలి. నేను ఏదైతే చెప్తా ఉన్నాను మొత్తాన్ని, ఇప్పుడు చెప్పిన లెసన్ అంతా కూడా ఈ 1-2 మినిట్స్లోనే మనకున్నది అంతా కూడా, ఈ 2 మినిట్స్లో ఉన్నదంతా కూడా మనకి నోన్గా నోట్స్ రాసుకున్నామంటే ఇక్కడి నుంచే క్వశ్చన్ వస్తాయి. వైటమిన్స్ అనగానే క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి సార్ అంటే, కెమికల్ నేమ్ మీద ఒకటి వస్తుంది, ఫుడ్ సప్లిమెంటరీ మీద వస్తుంది, డెఫిషియన్సీ మీద ఒకటి వస్తుంది. 1-2 సార్లు చదివామంటే ఈజీగా డెఫిషియన్సీ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత జనరల్ క్వశ్చన్స్ అనమాట. జనరల్ క్వశ్చన్స్ అంటే మనకి డి విటమిన్ అంటే ప్రెగ్నెంట్ లేడీస్కి అవసరమైనదని, బ్యూటీ వైటమిన్ అని, తర్వాత చరికి చిల్డ్రన్ సర్జరీ టైంలో ఇచ్చేది, ఇలా డిఫరెంట్గా మనకి అప్లికేషన్ డైలీ లైఫ్లో క్వశ్చన్స్ అనేవి అడగడానికి ఛాన్స్ ఉంది. సో డి వైటమిన్ ప్రెగ్నెంట్ సంబంధించింది, వైటమిన్ ఈకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు బ్యూటీ BEAU అని రాస్తుంది, ఇక్కడ బి తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, ఈ వస్తుంది బ్యూటీ. వైటమిన్ కే అనగానే మనకి చిల్డ్రన్లో వస్తూ ఉంటుంది. ఇట్లాగా మనము మన దగ్గర పిండి ఉండే ఒక మాట చెప్తాడు మా సార్, ఎంట్రకలున్నమ్మ ఏ కొప్ప అని వేస్తుంది అంట. అట్లానే మన దగ్గర ఒక సబ్జెక్ట్ అనేది ఉండటం వల్ల వాడు ఎట్లా అడిగినా సరే ఆన్సర్ అనేది మనం పెట్టచ్చు. సో ఇది మనకి ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్ కంప్లీట్ అయిపోయి. నెక్స్ట్ బి కాంప్లెక్స్ వరకు ఒక వీడియో చేస్తాను, సి వైటమిన్ షార్ట్ వీడియో ఒక 4-5 మినిట్స్లో ఒక వీడియో అది చేస్తాను. సో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో మన నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబర్స్ మాత్రం ఇది మ్యాండేటరీ, ప్రతి వీడియోలో కొత్త వాళ్ళు చూస్తూ ఉన్నప్పుడు, ఎందుకంటే ఫర్దర్గా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను కావాలంటే చెక్ చేసుకోండి యూట్యూబ్లో. ఎందుకంటే నేను సఫర్ అయ్యాను కాబట్టి, సో నేను కొంత సర్వీస్ లాస్ అయ్యాను కాబట్టి చదివే విధానం తెలియక నా పిల్లలు అలా అవ్వకూడదని చెప్పేసి నేను ఇలాగా చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.